వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను సౌందర్య. కరోనా వైరస్ తో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది, దీంతో మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా కరోనా వైరస్ తో కాంగ్రెస్ నేత మృతి చెందాడు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటంతో మరణాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 356 మంది చనిపోయారని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత జి నరేందర్ యాదవ్ కరోనాతో కన్నుమూశారు. ఆయన మృతితో కుటుంబీకులు, అనుచరులు, ఆప్తులు, బంధువులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటీవలే కరోనా బారిన పడ్డ రోగులకు సహాయ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే ఆయన కరోనా సోకింది. దీంతో యశోద ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. నరేందర్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇటీవల గాంధీ భవన్ లో జరిగిన అన్ని కార్యక్రమాల్లో నరేందర్ పాల్గొన్నారు. దీంతో ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్